మంచిగుంది నాన్న, బాగుంది సినిమా. మా వాళ్ళు ఉన్నంటే మీరు అట్లా కలిసి ఉండాలి. ఉన్నావా? బాగుంది నాన్న, మంచిగుంది. అయ్యా సరే నాన్న, మంచిగుంది. నాగ చైతన్య మధ్య కెమిస్ట్రీ, వెంకటేష్ నాగ చైతన్య మధ్య కెమిస్ట్రీ అసలు ఊహించ భయ్యా. ఏ సీన్ నెక్స్ట్ వస్తుంది ఊహించు. ఫస్ట్ హాఫ్లో కామెడీ ఉంటుంది భయ్యా, ఎవ్వరు ఊహించారు అంత మంచి కామెడీ. ఇప్పుడు వచ్చిన సినిమాల్లో అదే సూపర్ కామెడీ. క్లైమాక్స్లో కాశ్మీర్ ఎపిసోడ్ సూపర్గా తీశారు భయ్యా. కాశ్మీర్ ఎపిసోడ్ కోసం నేను వచ్చి అంటే ఇప్పుడు జరుగుతున్న కాశ్మీర్ సిచ్యువేషన్స్లో అంత బాగా తీశారంటే చాలా బాగా అనిపిస్తుంది. తమన్ మ్యూజిక్ చంపాడట్టే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే వినాలి వినాలి అనిపిస్తుంది. అంత మామాన్నుల కాంబినేషన్ చూడాలనిపిస్తుంది. ఎమోషన్స్ కానీ వాళ్ళిద్దరి మధ్య 4/5 ఇంకా చూడాలనిపిస్తుంది. అలా ఉన్నాయన్నమాట. ఇంకా వీళ్ళు అంటే వీళ్ళు ఏజ్ అయిపోయింది కావాలి, ఇంకా చేయలేరు కావాలి అనుకోవడానికి ఏం లేదు. వీళ్ళు అంత కుర్ర హీరోలు, అంత తోపులైనా సరే ఈ సీనియర్ హీరోల దగ్గర మాత్రం అసలు పనికి రావట్లేదని మాత్రం క్లారిటీగా తెలుస్తుంది. ఆ వెంకటేష్ గారు జోస్ చూస్తే మామూలుగా లేదు. తర్వాత ఒక వాకింగ్ స్టైల్ ఉంది, మళ్ళీ శంకర్దాస్ ఎంబీబీఎస్ గుర్తు వస్తుంది. చిరంజీవి గారికి అన్న వాకింగ్ స్టైలే అని కొద్ది శ్రీకాంత్ గారు అన్నారు. అలాగో అదే సేమ్ ప్యాటర్న్లో ఒక సీన్ పెట్టారు, అసలు మామూలుగా లేరు. ఈయన స్టైల్ కూడా బాగా ఇచ్చారు. బ్లాక్ బస్టర్ అన్న మూవీ చాలా బాగుంది. ఎవరిని తక్కువ చేయకుండా ఇద్దరిని సమానంగా చూపించాడు అన్న మూవీలో. హీరోయిన్స్ కూడా బాగా చూపించాడు. వెంకీ మామ హైలైట్ అన్న, వెంకీ మామ చాలా హైలైట్ అన్న. నాగ చైతన్య గారిని కూడా ఫైటింగ్స్ కూడా చాలా బాగున్నాయి అన్న. అంటే వెంకీ యాక్టర్ కూడా బాగుందా? లేదన్న, ఇద్దరు సమానంగా చూపించండి అన్న. వెంకీ మామ అది హైలైట్ అన్న, అది జాతకాలు నమ్మొద్దు అని బాగా ప్లస్ పాయింట్ అన్న. అది చాలా బాగా చూపించండి అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్ అన్న, 5/4 ఇయర్స్ అన్న రేటింగ్ చాలా బాగుంది అన్న. రేటింగ్ సినిమా అయితే బాగుంది అన్న. అదే అసలు ఆయన మేనమామ గుర్తొస్తాడన్న సినిమా చూస్తుంటే. అంత బాగుంది అన్న మూవీ. హీరోయిన్స్ కూడా బాగా చేశారు అన్న, ఇద్దరు బాగా చేశారు, ఎవరు తక్కువ చేయలే, అందరినీ బాగా చూపించాడు అన్న. అది జాతకాలు నమ్మొద్దు అని చెప్పాలనుకున్నాను. అంటే జాతకాలు నమ్మొద్దు, మూఢ నమ్మకాలు అవి అదే చెప్పాలనుకున్నాను. అది ప్లస్ పాయింట్ అన్న. బాగుంది అన్న, అంత బాగుంది. రొమాన్స్, యాక్షన్, కామెడీ బాగానే ఉందండి మూవీ అయితే. మూవీ బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్లో కామెడీ బాగుంది. బేసికల్లీ ఫ్యామిలీ మూవీ, కమర్షియల్ మూవీ, సో ఇట్లానే ఉంటుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది. ఎమోషన్ మూవీ కదా, కొంచెం ఎమోషన్స్ ఎక్కువేసరికి లాజిక్స్ తక్కువ అయిపోతాయి. కానీ బాగానే ఉంది మూవీ మాత్రం. చూడొచ్చు ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే బాగానే వస్తుందండి ఇలాంటి మూవీస్. మంచి కామెడీ బాగుంది. వెంకటేష్ ఇంకా నాగ చైతన్య మధ్యలో రిలేషన్షిప్ బాగా చూపించారు. బాగుంది మూవీ, హిట్ కూడా అవుతుంది నాకు తెలిసి. అండ్ తమంది మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అండ్ హీరోయిన్స్ స్కోప్ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఓవరాల్ అయితే మూవీ బాగానే ఉందండి, పర్లేదు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్ని చాలా బాగుంది మూవీ. మూవీలో బీజిఎం చాలా బాగా తీశాడు, సాంగ్స్ ఓకే ఓకే. ఈ సినిమాలో ఓవరాల్గా చెప్పాలంటే మనం వెంకీనే బాగా చూస్తాం మూవీలో. నాకు చైతన్య వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా తీశాడు. కానీ ఒక రకంగా చెప్పాలంటే వెంకీ క్యారెక్టరే హైలైట్ మూవీలో. ఒక సినిమాలో ఒక ప్రతి ఒక్క ఎలిమెంట్ భయ్య, ఒక మాస్ ఉంది, ఒక లవ్ స్టోరీ ఉంది, ఒక పొలిటికల్ సీన్స్ ఉన్నాయి మూవీలో. ఓవరాల్గా చాలా బాగుంది మూవీ. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది, అది కొంచెం తక్కువ పెట్టాడు బాగా సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ చాలా ఎక్కువ ఉంటుంది, 1.5 అవర్ అనుకుంటా ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ 50 మినిట్స్లో కొట్టేశాడు. సెకండ్ హాఫ్ క్లైమాక్స్లో కొంచెం నాగ చైతన్యకి యాక్టింగ్ రాలేదనిపించింది నాకు అక్కడైతే. గుడ్ మూవీ భయ్య, వర్త్ వాచింగ్. సినిమా వల్ల వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఒక ఈ లైఫ్లో ప్రతి ఒక్క యాంగిల్ ఉంటుంది లైఫ్లో. ఒక రిలేషన్ ఉంటే అది చాలా చాలా ఇంపార్టెంట్. లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చూపించాడు భయ్య మూవీలో. లవ్తో మనం ఏదైనా చేయించవచ్చు అని చెప్పి చూపించాడు. మూవీ వచ్చేసి బ్లాక్ బస్టర్ బ్రదర్. సినిమా ఎట్లుందంటే, మామ కోసం అల్లుడు, అల్లుడు కోసం మామ అనే విధంగా ఉంది. సినిమాలో వచ్చేసి లవ్, కామెడీ, సెంటిమెంట్స్ అన్నీ మిక్స్ అయినాయి సినిమాలో. ఇప్పుడు వెంకటేష్ గారికి వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ వచ్చేసి ఒక 50 అబోవ్ ఉంటాయి. అయినా కూడా అతని జోస్ కానీ ఎనర్జీ కానీ ఏం తగ్గలే ఈ సినిమాలో. ఎస్, నెక్స్ట్ ఏంటంటే, మిలిటరీ బ్యాక్గ్రౌండ్తో ఈ సినిమా ఉంది. ఆ పాత్రకు న్యాయం చేశారు. బట్ వెంకీ గారు కానీ నాగార్జున గారు కానీ వాళ్ళకు టాలీవుడ్లో ఒక బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ వెంకటేష్ గారు ఈరోజు నిలబెట్టుకున్నారు. ఎస్, వెంకటేష్ గారు ఇప్పుడు బేసిక్గా నేను వచ్చేసి మహేష్ బాబు ఫ్యాన్.
బట్ ఏంటంటే మహేష్ బాబు సినిమాకి ఏ విధంగా విజిల్స్ చేస్తానో వెంకటేష్ గారి సినిమాకు కూడక మ్యాక్సిమం 80% విజిల్స్ చేస్తాను. ఖచ్చితంగా విజిల్ వేసే విధంగా కూడక ఈ సినిమా ఉంది. పక్క బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, అందరు చూడాల్సిన సినిమా, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. సినిమా చాలా బాగుందండి, కామెడీ బాగుంది, ఎంటర్టైనింగ్ ఉంది, యాక్షన్ బాగుంది, ఎమోషనల్ ఇంకా బాగుంది. సినిమా ఓవరాల్గా సూపర్ అంటే సూపర్ ఉంది, కానీ క్లైమాక్స్లో వచ్చేసి ఒక 2 మినిట్స్ మాత్రం డిసప్పాయింట్ అయ్యాను. ఆ 2 మినిట్స్ సీన్ మాత్రం చాలా సినిమాలు చూసుకుంటూ వస్తున్నాను, ఈ సినిమాలు కూడా కంటిన్యూ చేస్తారు. తెగేదాకా చూసుకునే కంటే తెగక ముందే జాగ్రత్త పడడం చాలా మంచిది. తరాలు దాటి వస్తున్నా కానీ ఇంకా మన వాళ్ళు పురాణాల్లోనే ఉండిపోతున్నారు. ఆ క్లైమాక్స్ మొక్క కూడా మార్చున్నట్టయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే అవుట్ ఆఫ్ 5కి 3 రేటింగ్ ఇస్తున్నాను. రేర్ కాంబినేషన్ కదా, ఎక్స్పెక్ట్ చేయలేదు బేసిక్. నేను అదే అంటే ఏంటంటే నాగార్జున గారితో నాగచైతన్యం తీస్తారని, రానా గారితో వెంకటేష్ తీస్తారని ఎక్స్పెక్ట్ చేస్తుండవు, కానీ ఇలా వీరిద్దరు కలిసి చేస్తారని చెప్పేసి నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ ఎక్స్పెక్టేషన్ మించుంది సినిమా అయితే, చాలా అంటే చాలా బాగుంది. ఇట్స్ ఎమోషనల్ ఎంటర్టైనర్. హీరోయిన్స్ ఓకే, రాజశేఖర్ అన్న గారికి బాగానే చేస్తారు. తను అరక్షన్ హీరోయిన్ కూడా బాగానే చేస్తుంది. చూడొచ్చు కదా, 2 టైమ్స్ కూడా చూడొచ్చు. ఆ క్లైమాక్స్ ఒకటి, ఆ 2 మినిట్స్గా చూస్తే ఒకటికి 2 సార్లు చూసినా పోయేది ఏం లేదు, చాలా ఎంటర్టైన్. చాలా మామ, ఈ సినిమా గురించి చెప్పడం కంటే ముందు మామ ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న మామకి అండ్ వాళ్ళ అబ్బాయి రానా గారికి బర్త్డే విషెస్. అండ్ వెంకిమామ విషయానికి వస్తే ఇది ఖచ్చితంగా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిలిము. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీతో అలా నవ్వుకున్నప్పటికీ ఇంటర్మిషన్ అన్న బోర్డు వచ్చింది. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఫుల్ ఫ్లెజ్డ్ సెంటిమెంట్లోకి తీసుకెళ్లారు. సో అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుద్ది, ఒక సినిమాకి కావాల్సిన 2 ఎమోషన్స్ని పర్ఫెక్ట్గా మర్జ్ చేసి మనకు ఒక అవుట్పుట్ ఇచ్చారనమాట. సో 100% ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు ఈ మూవీని. ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే 100% ఇది మామాలుళ్ళ కెమిస్ట్రీ. వాళ్ళ కెమిస్ట్రీ కోసమైనా ఈ సినిమా చూడాలి. అంటే ఒక సినిమాకి ఒక హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ ఎంత ఇంపార్టెంటో, ఇలాంటి సినిమాకి ఆ 2 క్యారెక్టర్స్ చేసే వాళ్ళ కెమిస్ట్రీ ఇంపార్టెంట్. ఒకే ఫ్యామిలీ వాళ్ళు అవ్వడం వల్ల 100% బాగా ఎగ్జిక్యూట్ చేశారు దాన్ని. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కొంచెం క్లైమాక్స్ అనేది ఇల్లాజికల్గా అనిపించింది. అంటే అస్సలు ఇది మరీ డైజెస్ట్ చేసుకున్నట్టు ఉంది అన్నమాట క్లైమాక్స్. బట్ సినిమా అనేది లాజిక్లెస్ కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయాలి తప్పదు. అండ్ ప్రెడిక్టబుల్ స్టోరీ అన్న మొత్తం సినిమా అంతా కూడా ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఆ స్టోరీ, అంటే నెక్స్ట్ సీన్ ఇది జరుగుద్ది అని రెగ్యులర్గా సినిమాలు చూసే ప్రతి ఆడియన్స్ చెప్పేస్తాడు అనమాట. సో అంటే అంత కొత్తగా ఏం లేదు, రెగ్యులర్ కథ, రొటీన్ స్క్రీన్ ప్లే. సో అది ఇంకొంచెం బెటర్ అయి ఉంటే బాగుండేది. బట్ ఇవన్నీ పార్ట్ బయట ప్రెషర్స్లో ఉండేవాడు హ్యాపీగా ఇలాంటి సినిమాకి వచ్చి ఒక 2.5 అవర్స్ నవ్వుకొని వెళ్తాడు. ఎక్కడ బోర్ కొట్టడం అది అనిపించింది అనమాట. అన్ని ఎమోషన్స్ని వాడు ఎంజాయ్ చేయగలడు ఇలాంటి సినిమాలో. సో ఆ పరంగా అయితే ఈ సినిమా సక్సెస్ఫుల్ అని చెప్పాలి. బాబీ గారు మాత్రం ఆ క్యారెక్టర్ సెలెక్షన్లో హీ సక్సెస్ఫుల్ అంతే. స్టోరీ ఎలా ఉందండి, అదే చెప్తున్నాను కదా. అదే బయట, అంటే బయటకి సినిమాకి చాలా తేడా ఉండొచ్చు ఆ స్టోరీ విషయంలో. బట్ స్టోరీ అంటే రెగ్యులర్ స్టోరీ. ఇప్పుడు ఇదేదో కొత్త స్టోరీ, ఇప్పుడు వరకు తెలుగు తమిళ కన్నడ సినిమా ఇండస్ట్రీలో రాలేదు అని అయితే చెప్పలేము. రెగ్యులర్గా ఆల్మోస్ట్ ప్రతి 2 ఇయర్స్కి ఇలాంటి సినిమాలు ఒక 5-6 వస్తుంటాయి అన్నమాట. ఒక రొటీన్ స్టోరీ. బట్ ఎగ్జిక్యూట్ చేసిన విధానం, వీళ్ళిద్దరినీ ఆ క్యారెక్టర్స్కి సెలెక్ట్ చేసుకున్న విధానం చాలా బాగుంది. నాకు మామ అల్లుళ్ళు తప్పితే ఇంకేం ఎవరు కనిపించలేదు అండి. ఇప్పుడు ఇంకే ఆస్పెక్ట్ కనిపించలేదు. ఆ సాంగ్స్ కానీ, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్, హీరోయిన్స్ కూడా నాకు కనిపించలేదు. స్క్రీన్ మీద వాళ్ళిద్దరిని కానీ చూస్తున్నప్పుడు అటు ఇటు అంటే ఇంకా ఎవరు కనిపించలేదు అనమాట. అంటే కళ్ళు వాళ్ళిద్దరే అలా తినేశారు అనమాట. సో సాంగ్స్ అవన్నీ బాగున్నాయి, ఎందుకంటే వీళ్ళు స్టెప్స్ చేశారు కాబట్టి తెలుస్తుంది బాగున్నాయని. సో అవుట్ అండ్ అవుట్ సినిమా అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు.